జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ప్రార్థనా శ్లోకాలలో ఏడవ శ్లోకం ఒక కాలు ముందుకు చాచి మరొక్క కాలుని ముడుచుకొని రథములో కూర్చొని ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ తన వెనక నిలబడి ఉన్నటువంటి అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు ప్రేమపూర్వకముగా చూస్తూ ఉన్నాడు అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడు ఎడమ చేతతోనేమో కురడాను పట్టుకొని కుడి చేతితో జ్ఞానముద్రను ధరించి రథములో ఒక సారథిగా వేంచేసి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ రక్షించుగాక ఈ భావనతో ఆ రథములో వేంచేసి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని భావనాపూర్వకముగా దర్శనము చేస్తూ పరమాత్మను ఈ శ్లోకము ద్వారా ప్రార్థన చేద్దాం అగ్రే కృత్వా కమపి చరణం జానునైకేన తిష్టన్ పశ్చాత్పార్థం ప్రణయ चक्षुषा वीक्षमाणः सव्येतोत्रम् करसरसिजे दक्षिणे ज्ञानमुद्राम् आभिभ्रा रथमधिवसं पातु नः सूतवेशः ॐ श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిణ్ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా ప్రాచీనబరిహి నారదులవారిని జ్ఞానోపదేశం చేయమని కోరగానే నారదులవారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు భో భో ప్రజాపతే పశ్య త్వయా అధ్వరే సంజ్ఞాపితాన్ జీవసంఘాన్ నిర్ఘృణేన సహస్రశ రజ నువ్వు యజ్ఞాల పేరిట దయా కనికరము లేకుండా చంపినటువంటి పశువులను చూడు అంటూ నారదుడు ఆ ప్రాచీన బరిహికి ఆ పశువులన్నింటినీ చూపించి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా నువ్వు దయ లేకుండా ఎన్నో పశువులను వధించావు అవన్నీ ఇప్పుడు నీ మీద పగపట్టి ఉన్నాయి నువ్వు వాటిని చంపినప్పుడు అవి పడ్డ బాధను మరచిపోలేక మాటిమాటికి తలచుకుంటూ నువ్వు ఈ శరీరాన్ని వదిలి ఎప్పుడు ఆలోకానికి వస్తావా అని కక్ష్యతోని పగతోని ఎదురుచూస్తూ ఉన్నాయి అయాహా చిందంతి నువ్వక్కడికి రాగానే ఆ పశువులన్నీ నిన్ను ఇనుప బల్యాలతో కత్తులతో ముక్కలు ముక్కలు చేయాలి అని అనుకుంటూ ఉన్నాయి హో రాజా నీకు జీవితానికి నిజమైన లక్ష్యమేమిటో తెలియదు దాన్ని ఎట్లా సాధించాలో కూడా తెలియదు అందుకే నీ ఇష్టం వచ్చినట్టు చేశావు ఇప్పుడు నేను నీకు కథయిష్యే ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం ఇప్పుడు నేను నీకు పురంజనుడి కథ చెప్తా సావధానంగా విను పూర్వము పురంజనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతడు వేదవేదాంగములను చదువుకున్నటువంటి వాడు చాలా గొప్ప గొప్ప కార్యములు చేస్తూ ఉండేవాడు అతనికి ఒక మిత్రుడు ఉండేవాడు అతని పేరు అవిజ్ఞాతుడు అయితే పురంజనుడు తాను ఉండటం కోసం ఒక మంచి స్థానాన్ని వెతుక్కుంటూ ప్రపంచమంతా తిరిగాడు నివాస స్థానము కోసం తనకు నచ్చినటువంటి స్థానమే అతనికి దొరకలేదు దాంతో చాలా నిరాశపడ్డాడు ఆ పురంజనుడు ఇంద్రియ భోగములను సుఖములను అపరిమితముగా అనుభవించాలి అనే కోరిక కలవాడు ఆ కోరికను తీర్చగలిగినటువంటి ఆ కోరికలన్నీ తీరగలిగినటువంటి అనువైన స్థానము కోసం ఆ పురంజనుడు ప్రపంచమంతా వెతికాడు కానీ అట్లాంటి స్థానమే అతనికి దొరకలేదు అంటూ మైత్రేయుడు విదురునికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता प्रार्थनाश्लोकमु एडवश्लोकम् अग्रे कृत्वा कमपि चरणं जानुनैकेन तिष्ठन् पश्चात्पार्धं प्रणयसजुषा चक्षुषा वीक्षमाणः सव्येतोत्रं करसरसिजे दक्षिणे ज्ञानमुद्राम् आबिभ्राणो रथमधिवसन् पातु नः अग्रे कृत्वा कमपि चरणं जानुनैकेन तिष्ठन् पश्चात्पार्धं प्रणयसजुषा चक्षुषा वीक्षमाणः तोत्रं करसरसिजे दक्षिणे ज्ञानमुद्राम् आबिभ्राणो रथमधिवसन् पातु नः सूतवेशः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण